పది సంవత్సరాల తర్వాత కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా, అదే మాట మీద నిలబడున్నాను, అదే మాట మీద. తెలంగాణలో ఉన్న నా నాయకులు కానీ మా అభిమానులు కానీ ఒకటే అంటారు, ఎందుకన్నా నువ్వు ఆంధ్రాకి వెళ్ళావు, ఇక్కడ వచ్చుంటే నువ్వు నీ భావజాలానికి మేము కట్టుబడి ఉండిపోయేవాళ్ళం కదని అంటారు. నిన్ను గుండెలు పెట్టుకుని చూసుకునేవాళ్ళం అన్నాను. నా అభిమతం ఒకటే, తప్పు నా కోసం అవమానం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రహితం కోసం. దాన్ని ఆలోచించండి మీరు. నిజాయితీ పనులు వద్దా రాజకీయంలో. అలాగే నేను డబ్బు తీసుకున్నాను, డబ్బుతో నేను అమ్ముడైపోయానంటే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగే సత్తా ఉన్నవాడు నాకు డబ్బు ఏం చేసుకుంటాను మీరు చెప్పండి, ఏమి ఇస్తాయి నాకు చెప్పండి మీరు. ఇబ్బందిగా ఉంటుందా మాట వినటానికి? అరే బాబు, నాకు నన్ను తిట్టి విమర్శించే వ్యక్తుల్లాగా నాకు అంత కరువు లేదురా బాబు డబ్బు మీద. 5,000 రూపాయలు ఇస్తే అద్భుతం అనుకున్నవాడిని నా జీవితంలో. మహా అయితే నా జీవితంలో మా అన్నయ్య గారికి రక్షణ బాడీగార్డ్గా ఉండాలని అంతకుమించి నాకు పెద్ద ఆలోచన కూడా లేదు, చదువుకుంటా ఉండేవాడు అంతే. కానీ నన్ను మీరు గుండెల్లో పెట్టుకుని స్థానం ఇచ్చి రోజుకి 2 కోట్లు కూడా సంపాదించగలిగే సత్తా నాకు ఇచ్చారంటే నేను ఏం చేసుకుంటాను? డబ్బు ఉన్న డబ్బుని పంచేవాడిని, పార్టీని నిలబెట్టాను కదా, పార్టీ నిలబెట్టి 10 సంవత్సరాలు నిలబెట్టాను కదా, 10 ఇయర్స్, 10 సంవత్సరాలు. దేనికోసం ఇది? నా అన్నదమ్ముల కోసం కాదా, నా రెల్లి సోదరుల కోసం కాదా, అన్న అని చెప్పే నా ముస్లిం అక్క చెల్లెల కోసం కాదా, నా దేశం కోసం కాదా, నేను పుట్టిన కులం కోసం కాదా, నా సమాజం కోసం, నా భారతదేశం కోసం కాదా? ఏం చేసుకుంటాను డబ్బులు? నేను మీకు చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, నేను నిజాయితీగా ఉంటాను. నాకు డబ్బు అవసరం లేదు రాజకీయాల్లో. మీరు నమ్మితే నమ్మండి. గోబెల్స్ ప్రచారాలు చేసే ఈ వైసీపీ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ, మీరు గోబెల్స్ ప్రచారాలు, గోబెల్స్ ప్రచారాలు వింటూ ఉంటారు. ఈ గోబెల్స్ ప్రచారాలు చేసే ఎవరికైనా నేను, బాబు ఆంధ్ర గోబెల్స్ మీకు ఒకటే చెప్తున్నా, జర్మన్ గోబెల్ ఎలా చచ్చిపోయాడంటే అబద్ధ ప్రచారాలు చేసి 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 అలైడ్ ఫోర్సెస్ జర్మనీలోకి వచ్చి బెర్లిన్లోకి వచ్చిన తర్వాత కూడా, హిట్లర్ బంకర్లు దూరిన తర్వాత కూడా అంతా బాగుంది చెప్తా ఉంటాడు. చివరికి ఏం చేశాడంటే తన 5 మంది బిడ్డలు, భార్య, తను అందరినీ 5 ఏళ్ల బిడ్డను కూడా షూట్ చేసి ఆమె చచ్చిపోయాడు, చంపేసుకున్నాడు. అంటే దిక్కులేని చావు చచ్చిపోయాడు గోబెల్స్. అలాగే జనసేన మీద కానీ మా మీద కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు దిక్కులేని బతుకులైపోతాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఆఖరి అంశంగా పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని నాకు నోటి మాట, సభలు, పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా, రీసెర్చ్, రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరి గెలటానికి కూడా వెనకాడదు. అది ఎంత